పోలీస్ విధానం కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటి వరకు బెటాలియన్ పోలీసుల కుటుంబ సభ్యులు రోడ్లపై నిరసన వ్యక్తం చేయగా ఇప్పుడు కానిస్టేబుల్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. రేవంత్ సర్కార్ అసమర్థ విధానాలపై కన్నీర చేశారు. వరంగల్లోని మామునూరు 4th బెటాలియన్ లో ఆందోళనకు దిగారు. బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ ముందు బైఠాయించారు. ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు నల్గొండ జిల్లా అండేపర్తి బెటాలియన్ లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంపై కానిస్టేబుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబును సస్పెండ్ చేయాలని నిరసనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ కుటుంబ సభ్యుల మీద అసభ్యకరంగా నోటికి వచ్చినట్టు మాట్లాడాడని ఆరోపించారు. తక్షణమే సైదాబాబుని సస్పెండ్ చేయాలని, లేనట్లయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అయితే బందోబస్తు విధుల్లో ఉన్న సైదాబాబు వద్దకు కానిస్టేబుల్ రావడంతో బెటాలియన్ అధికారులు అతడిని అక్కడి నుంచి పంపించేశారు. నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబుని సస్పెండ్ చేయాలని బెటాలియన్ కానిస్టేబుల్స్ నిరసన చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ కుటుంబ సభ్యుల మీద అసభ్యకరంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడని బెటాలియన్ కానిస్టేబుల్ నిరసన బాట పట్టారు. ఎన్ఎస్పి వద్దు, ఎన్ఎస్పి వద్దు, ఎన్ఎస్పి వద్దు.